అందరికి తెలుసు మనకి నవంబర్ 3వ తారీఖున చిత్తూరు టౌన్లో సింధు హోటల్ ఎదురుగా ఉన్నటువంటి పార్క్ చేసిన ఒక కార్లో నుంచి కొంత బంగారం పోయినట్టుగా మనకి కంప్లైంట్ వచ్చింది. ఈ బంగారం వచ్చేసి కీర్తన అనేటువంటి ఒక గోల్డ్ ఫైనాన్సింగ్ ఏజెన్సీ అండి. గోల్డ్ని బంగారం పెట్టుకొని దానికి అగెన్స్ట్ దాట్ కొలేటరల్ లోన్ ఇచ్చేటువంటి ఒక ఫైనాన్స్ కంపెనీ. సో అది ప్రాపర్టీ ఎవరైతే ఈ లోన్ పే చేసినో వాళ్ళకి రిటర్న్ చేసే ప్రక్రియలో భాగంగా వీటిను ఎవరైతే అతను మేనేజర్ ఉన్న రియల్ మేనేజర్ అతను చిత్తూరు జిల్లాకి రావడం, ఇక్కడ కూడా మిగతా అన్ని రీజియన్స్లో డిస్ట్రిబ్యూట్ చేస్తూ పీలేరు అట్లాగే కలికిరి ఉన్నటువంటి బ్రాంచెస్లో ఈ మిగతా గోల్డ్ డిస్ట్రిబ్యూట్ చేయాలన్నట్టుగా అతను పెట్టుకుని కార్లో ఆ బంగారం ప్యాకెట్స్ అట్లాగే ఉంచేసి కస్టమర్స్వి ఒక 5 నిమిషాలు సింధు హోటల్లోకి వెళ్ళి చెక్అవుట్ చేసి వచ్చే లోపు అంటే సుమారుగా అతనికి ఒక అరగంట సేపు మళ్ళీ అక్కడ టైం పట్టింది. అతను వేరే ఏదో ఫోన్ కాల్ చేసిన టైంలో ఈ టైంలో ఈ అఫెన్స్ జరిగింది. మనకి ఆ కార్ యొక్క బ్యాక్ సైడ్ గ్లాస్ బ్రేక్ చేసి దాంట్లో ఉన్నటువంటి ఈ గోల్డ్ని థెఫ్ట్ చేయడం జరిగింది. సో దీనిపైన టౌన్ డిఎస్పీ గారు శ్రీనివాస్ మూర్తి గారు అట్లాగే చిత్తూరు 112 ఇన్స్పెక్టర్ రిషాంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి చక్కగా వర్కౌట్ చేశారు. దీంట్లో మనకి సోఫార్ ఒక 2 నిందితులు దొరికారు. వాళ్ళు ఇవాళ ఉదయం మనము చిత్తూరు టౌన్లో కట్టమంచి దగ్గర మళ్ళీ తిరిగి ఇట్లాంటి అఫెన్స్ చేయడానికి వచ్చినట్టుగా తెలిసింది. సో దానిపైన వీళ్ళు చాలా సాఫ్ చెక్కింగ్ వాళ్ళు పట్టుకుని వారిని చెక్ చేయగా వాళ్ళ దగ్గర సుమారుగా మనకి 450 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ రికవరీ అయ్యింది. సుమారుగా 17 లక్షల దాకా దీని పడుతుంటుంది. వీళ్ళు చెప్పడం చూసినట్లయితే వీరు వచ్చేసి అతను యాక్చువల్గా ఈ మామూలుగా ఈ బ్యాంక్స్ దగ్గర అటెన్షన్ డైవర్షన్ కోసం పార్టిసిపేట్ చేసినట్టు తెలుస్తోంది. అందులో భాగంగా ఇతని కార్ పార్క్ చేసుండడం, హోటల్ ముందు ఒక ఐసోలేటెడ్గా పార్క్ చేయడం, సో అక్కడ అఫెన్స్ చేసినట్టుగా చెప్తున్నారు. వీరితో పాటు మెయిన్ ముద్దాయి అతను నటరాజన్ చేస్తున్నాడు, అతని కోసం కూడా టీమ్స్ పంపించున్నాం. మేబీ 1 నెక్స్ట్ 1 వీక్లో మనం వారిని కూడా నాప్ చేస్తాము. ఓవరాల్ చాలా గుడ్ వర్క్ అండి, బికాజ్ దీంట్లో మనకి ఎక్సెప్ట్ సీసీటీవీ ఫుటేజ్లో కొంత ఫేషియల్ ఇమేజ్ వచ్చింది, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ పెద్దగా ఏమీ రాలేదు. అంతా కూడా టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకుంటే ఎంటైర్ రూట్ అంతా కూడా చెక్ చేసుకుని దాంట్లో చిన్న క్లూ తీసుకుని అక్కడ నుంచి ఈ గ్యాంగ్ని మన వాళ్ళు ఫాలో చేస్తూ ఉండగా ఇవాళ ఉదయం మనకి టౌన్లో వీళ్ళు దొరకడం జరిగిందండి. సో ఈ ఎంటైర్ బ్రేక్ తీసుకున్నటువంటి టౌన్ డిఎస్పీ గారికి మరియు వారి టీం అందరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు.